ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్తే నేను మిస్ మహాద్రి వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అర్చకులు ఇంతన డబ్బులు అడుగుతున్నారు డిమాండ్ చేసి అడుగుతున్నారు వాళ్ళు అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోతే మనకేమైనా శాపం పడతారా అటువంటి శాపాలు మనకు తగులుతాయా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు దీని గురించి స్పెషల్గా వీడియో చేయండి అని చెప్పి మరీ రిక్వెస్ట్ చేసి అడగడం జరిగింది అదేవిధంగా నేను మొన్న రీసెంట్గా ఆలయానికి వెళ్ళాను అన్నమాట ఆ ఆలయం దగ్గర మెట్ల మార్గంలో ఒక అర్చకుడు ఉన్నాడనమాట అంటే పంతులు గారు అంటే ఆయన ఆయనకి డబ్బులు చిల్లరిస్తున్నారంట వచ్చిన వాళ్ళంతా నాకు చిల్లరిస్తున్నారు నాకు చిల్లరొద్దు నేను అడుక్కున్న వాళ్ళ కనబడుతున్నానా నాకు చిల్లర చేతిలో పెడుతున్నారు అని చెప్పేసి అతను అన్నాడు ఆ కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఆ మెట్లు మార్గంలో ఆడవాళ్ళు బట్టలు పెట్టి మెట్లు ఎక్కుతున్నారు వాళ్ళు అన్నారనమాట మేము ఎంత పడితే అంత ఇస్తాం మాకు తోచింది మీకు ఇస్తాము మీరు డిమాండ్ చేసి అడగకూడదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అతనేమో నేను డిమాండ్ చేయలేదు నాకు చిల్లర పడుస్తారేంటి ముష్టివాళ్ళగా అని చెప్పేసి అతను అన్నాడు అనమాట ఇవన్నీ చూసిన తర్వాత నాకు వీడియో చేయాలి అని అనిపించింది అలాగే స్పెషల్గా అడగడం వల్ల ఈ వీడియో చేస్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఇంగ్లీష్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే బ్రాహ్మణులు అంటే పురోహితం కోరేవాళ్ళు పురోహితులు అంటారు అంటే ఈ పూజలు చేసేవాళ్ళు కానీ వ్రతాలు హోమాలు ఇవన్నీ చేస్తారు కదా మరి వాళ్ళకి మనం దానం ఇవ్వాలి దానం ఇవ్వాలంటే మనకున్నంతలో ఎంతో కొంత వాళ్ళకి దానం ఇవ్వాలి దానం ఇప్పుడు ఏంటి మన కార్తీక మాసంలో కూడా కొన్ని కొన్ని ఈ బ్రాహ్మణుడికి నువ్వులు దానం అని లేకపోతే కార్తీక మాసంలో కూరగాయలు పంటలు అదే మనకు పండిన దాంట్లో కొంచెం దానం చేయడం చెప్పి ప్రత్యేకంగా చెప్తారు అలాగే ప్రతి వ్రత కథల్లోనూ కూడా దానం చెప్తారు అలా ఎందుకు చెప్పారు ఇప్పుడు అలా ఇవ్వకపోతే మనకు నష్టం జరుగుతుందా అనేది మాట్లాడుకుందాం అయితే పూర్వం అండి ఇప్పుడు దేశకాలమాన పరిస్థితులను బట్టి పరిస్థితులు మారిపోతాయి అంటే ఒకప్పుడు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు అప్పుడు మనుషులు వేరు ఇప్పుడు మనుషులు వేరు కాబట్టి అప్పుడు దేవాలయాలన్నీ కూడా బ్రాహ్మణుల దగ్గర ఉండే రాజుల దగ్గర ఉండే వాళ్ళ పరిపాలనలో ఉండగా అర్చకులు ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు రాజులు ఏదైనా వాళ్ళకి ఇంతని డబ్బులు ఇస్తే దానితోనే ఆ బ్రాహ్మణులు పొందిన దానం ఏదైతే ఉందో ఉదాహరణ మనం దానం చేసామనుకోండి ఆ దానంతోనే ఆ కుటుంబం అంతా అప్పట్లో బతికేది ఇప్పుడు అలా కాదు కదా ఇప్పుడు ఆలయాలకి ఏమైంది జీతాలు ఇస్తున్నారు అర్చకులకి ఎంతో కొంత జీతాలు ఇస్తున్నారు కొన్ని కొన్ని ఆలయాలకి జీతాలు ఇవ్వడం లేదు ఏ ఆలయాలకి అంటే మన ఊర్లో ఉన్న చిన్న చిన్న గ్రామాలు ఉండే ఆలయాలకి చిన్న చిన్న ఆలయాలకి నేను చెప్పేది పెద్ద ఆలయాల గురించి మాట్లాడుతున్నానండి పెద్ద ఆలయాలు వాటిలో ఏంటంటే వాళ్ళకి సాలరీస్ ఉంటాయి అనమాట ఇంతని సాలరీస్ ఉంటాయి వాళ్ళు సాలరీస్ ఇస్తారు ఒకప్పుడు మనం ఏంటంటే అంటే మన తాతల కాలం నాటి అంతకుముందు ఏంటంటే వ్యవస్థలు ఏమి ఉండేదంటే మనం ఇంత కొంత వాళ్ళ మనం వాళ్ళ హారతి ఇచ్చినప్పుడు మనకు వాళ్ళు డబ్బులు ఇస్తే దాన్ని వాళ్ళు బతికి గడుపుకునేవాళ్ళు అనమాట ఇప్పుడు అలా లేదు కదా ఇప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి అనే రూల్ ఏమీ లేదండి మీరు ఇస్తేనే వాళ్ళు తీసుకుంటారు ఒకవేళ ఎవరైనా డిమాండ్ చేస్తున్నారు ఇవ్వకపోతే మాకు ఏమైనా శాపాలు పెడతారని మీరు పట్టించుకోకండి ఎందుకంటే వాళ్ళు అలాంటి టైంలో మీరు వాళ్ళు ఏమన్నా సరే ఆ మాటలు మీకు తగలవు అలాగే పల్లి వాళ్ళు తిట్టి ఏదైతే ఉందో అది మీకు పలించదు అనమాట ఎందుకు పలించదు అంటే మనం చెప్పాను కదండి ఎందుకేంటి పురోహితం కోరిన వాడే పురోహితుడు అంటే పురంలో అంటే ఈ ఊరు ఏదైతే ఉందో గ్రామస్తులు ప్రజలు భక్తులు అందరిని మంచి కోరేవాడు వాళ్ళకి మనం మంత్రంలో చెప్తాం ఏమని గోబ్రాహ్మణ శుభమస్తు లోకా సంస్థ సుఖినో భవంతు అంటాం ఎప్పుడు మన పూజలో నిత్య పూజలో కానీ పూజ అంతా అయిపోయిన తర్వాత చెప్తాం ఏమని గోవు బ్రాహ్మణుడు సుఖంగా ఉండాలి అప్పుడు లోకా సంస్థ సుఖినో భవంతు అన్నారు వాళ్ళిద్దరు సుఖంగా ఉంటేనే లోకమంతా సుఖంగా ఉంటుంది అని అదేంది కదా అంటే బ్రాహ్మణుడు ఎప్పుడు పురోహితం కోరుకోవాలే కానీ పురాన్ని అంటే ప్రజల్ని కానీ వాళ్ళని శాపాలు పెట్టడానికి కాదు ఒకవేళ పొరపాటున వాళ్ళు శాపం పెట్టారనుకోండి అది మనకు తగలదు ఎందుకంటే స్వామికి తెలుసు అమ్మవారికి తెలుసు దేవుడికి తెలుసు ఏంటది వాళ్ళు మంచి కోసం శాపం పెట్టారా మనం వాళ్ళని ఇసిగిస్తే శాపం పెట్టారా లేకపోతే మన స్థాయికి మించి మనం దానం చేయలేకపోతున్నాం అనుకోండి వాళ్ళు డిమాండ్ చేశారు అంత ఇవ్వకపోతే ఇంత ఇవ్వగలను స్వామి అని చెప్పేసి అడగండి లేదనుకోండి అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అంతే తప్ప వాళ్ళతో మీరు గొడవ పెట్టుకోవద్దు అలా ఎవరు గొడవ పెట్టుకోరు ఒకవేళ అంతవరకు ఎవరు అంత అంత ఆ స్థితిలోకి ఇప్పుడు ఎవరు లేరు ఒకవేళ అలాంటి విషయాలకైతే మీరు వెళ్ళొద్దు అర్థమైంది కదా వాళ్ళు శాపం పెట్టినా తగలదు ఎందుకంటే వాళ్ళు మంత్రానుష్ఠానం ఏదైనా సరే అది గంగలో కలిసింది అవుతుంది తప్ప కానీ మీలాంటి అంటే మీలాగా మనలా ఎవరికైనా శాపాలు పెట్టడానికి అవి తిట్టినా అనవసరంగా తిట్టినా అది వాళ్ళకే ఎఫెక్ట్ పడుతుంది తప్ప మనకేం ఉండదు ఒకవేళ పొరపాటు మీరు ఏదైనా అటువంటి సంఘటన ఎదురైతే మీ స్వామికి ఏ ఆలయంలోకి వెళ్ళారో ఆ ఆలయంలో నమస్కారం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోండి అంతే ఇది అమ్మ నా పరిస్థితి ఇది స్వామి నా పరిస్థితి అని చెప్పుకొని వెళ్ళిపోండి ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని రూల్ ఏమీ లేదు మీకు ఉంటేనే ఇవ్వండి లేకపోతే అవసరమే లేదు వాళ్ళైతే శాపాలు పెడతారనో తర్వాత మనం అందరూ ఇబ్బందుల్లో పడతామని అనుకోవద్దు వాళ్ళకి మనకి అందరికీ లోకరక్షకుడు ఆ భగవంతుడు అమ్మవారు ఉన్నారు లేకపోతే స్వామి ఉన్నారు వాళ్ళే మనకున్నప్పుడు ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు అందరూ అంతే కదా వీళ్ళందరూ ఏంటి అంటే స్వామికి అమ్మవారికి మన దగ్గర అవ్వడానికి ఒక నిచ్చిన లాంటి వాళ్ళు తప్ప కానీ వాళ్ళ పాదాలు పట్టుకుంటే వాళ్ళే స్వామివారు అమ్మవారి పాదాలు పట్టుకుంటారు మనం వాళ్ళ పాదాలు పట్టుకునే అవసరం లేదు కదా వాళ్ళకి గౌరవం మర్యాద రెస్పెక్ట్ ఇచ్చి ఇస్తే చాలు అంతకుమించి వాళ్ళకి పూజలు చేయాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళ దగ్గర మీరు భజన చేయాల్సిన అవసరం లేదు మీకు ఏదైనా ఉంటే స్వామికి అమ్మవారికి చెప్పుకోండి మీ కోరికలు తీరితే తప్ప ఇలాంటి భయాలకైతే వెళ్ళొద్దు
ఇదండి ఇవాళ వీడియో. అడిగిన వాళ్ళకి ఇంతకు మించి ఎక్కువ ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మీ తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే ఈ వైకుంఠ మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల నేను చేసే లేటెస్ట్ వీడియోలు మీరు ముందుగా చూడగలరు. ఒకవేళ మీరు షార్ట్ వీడియోస్ చూడాలి అనుకుంటే వైకుంఠ మార్గం 2 అనే మన సెకండ్ ఛానల్లో షార్ట్స్ వస్తాయి, డివోషనల్ షార్ట్స్. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్ గురించి కానీ ఏదైనా ట్రావెల్ వీడియోస్ చూడాలి అనుకుంటే మన మూడో ఛానల్ సింహాద్రి ట్రావెల్ వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి.